నమస్కారం మా ప్రేక్షకులందరికీ కూడా ఒక మనవి ఈ మాసఫలితాల వీడియో నోటిఫికేషన్స్కి మా ఇన్స్టాగ్రామ్ లో ఫాలో అవ్వాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నాం ఎర్రచందనం ఫ్లాట్లు కొనండి కోట్లలో ఆదాయం పొందండి తక్కువ పెట్టుబడి ఎక్కువ భూమి అత్యధిక రాబడి మొక్కల రంగంలోనే అగ్రగామి సంస్థగా కస్టమర్ల మన్ననలు చూరగొన్న శ్రీ వీర వివేకా ల్యాండ్స్ అమ్మకం కంపెనీ స్థాపించిన అనతి కాలంలోనే మూడు ప్రాజెక్ట్స్ పూర్తి చేసుకుని ప్రస్తుతం నాలుగవ ప్రాజెక్ట్ నూట యాభై ఎకరాలు వెలిగండ్లలో సేల్స్ జరుగుతున్నవి ఇరవై ఐదు సెంట్ల భూమి వంద ఎర్రచెందనం మొక్కలతో కలిపి కేవలం

ॐ गणानां द्वा गणपतिगुं हवामहे कविन् कवीनामुपमस्तवस्तवं ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पत आनश्रुण्मन्नोति विस्तेदसादनं प्रणो देवी सरस्वती वाजेभिर्वाजनीवती धेनाम नाम वित्रिवधू श्रीगुरुभ्यो नमः श्रीमहागणाधिपतिभ्यो नमः वाग्देवी महासरस्वत्यै नमः రెండు వేల ఇరవై ఒకటి అక్టోబర్ నెల సింహరాశి రాశి ఫలితాలు ఈ నెల సింహరాశి వారికి అన్ని విధాలు కూడా చాలా అనుకూలంగా ఉన్నది అని చెప్పాలి గ్రహ సంచారాన్ని బట్టి ఈ తొమ్మిది గ్రహాల యొక్క సంచారం అందులో చంద్రుడిని వదిలేస్తాం అనుకోండి మనం మిగతా ఎందుకంటే వాడు రోజు రెండు రోజు గొమ్మలు మారిపోతూ ఉంటారు కాబట్టి అది దినఫలాలు చెప్పుకోవడానికి చంద్రుడి యొక్క సంచారం మనకి పనికి వస్తుంది ఈ మిగతా ఈ గ్రహాలన్నింటికీ కూడా వేరేది వేసుకుని ఎంతవరకు మనకి ఆ గ్రహ సంచారం బాగా ఉంటుంది సింహరాశి వారికి ఓవరాల్గా అనేటువంటిది లెక్క వేసుకొని ఈ కొన్ని కొన్ని విశేషాలు మనం చెప్పుకుంటూ ఉన్నాం తర్వాత ఒక్కొక్క గ్రహాన్ని తీసుకుని ఏ ఎక్కడెక్కడ సంచారం చేస్తున్నారో అది మనకి ఎలా ఉపయోగపడుతుంది అనేది ఉంటుంది కూడా ఆలస్యం చేద్దాం ఒకటి ఆ విధంగా చూసుకున్నట్టయితే సింహరాశి వాళ్ళకి ఈ నెల అనుకూలంగానే ఉన్నది పర్వాలేదు ఆదాయం కూడా బాగానే ఉంటుంది అలాగే ఏదైనా కొన్ని వ్యవహారాలు ఉండేట్లయితే పెండింగ్లు అవన్నీ కూడా ఉండేట్లయితే ఆ వ్యవహార జయం కూడా కలుగుతుంది అని మనం చెప్పుకోవచ్చు అలాగే అందరిలోకి కంటే కూడా మీ యొక్క మంచి మాట తీరు మీలో మార్పు వస్తుంది మాట తీరు కొంత కొంతకస్త మనం సంయమనం పాటించకుండా మాట్లాడటం మూలంగా కొంత కొన్ని విషయాలు అలాగే అపరిష్కృతమై ఉంటాయి ఆ పళ్ళు కూడా కాకపోయి ఉండవచ్చు కానీ ఇప్పుడు మీ యొక్క మాట తీరులో కొంత తేడా ఉంది వస్తుంది తప్పకుండా గురుబలం మూలంగా మిగతా గ్రహ సంచారం మూలంగా దాని మూలంగా మంచి మాట తీరుతోటి మీరు కలుపుకుపోయి మిగతా వాళ్ళందరినీ కూడా చక్కగా కలుపుకుపోయి మాట్లాడుతూ ఉండేటప్పటికీ దాని మీతోటి కొంత స్నేహం చేయాలి అనేటువంటి యొక్క అభిలాష కూడా కొందరికి కలుగుతుంది దాని మూలంగా మీకు పెద్దవాళ్ళతోటి పరిచయం కూడా అవుతుంది వాళ్ళ యొక్క సహాయ సంపత్తులతోటి కార్యక్రమాలు కూడా నెరవేరేటువంటి యొక్క అవకాశాలు జయప్రదం అయ్యేటువంటి యొక్క అవకాశాలు ఈ నెలలో చాలా మెండుగా కనపడుతూ ఉన్నాయి మిత్రులు కూడా మీకు చాలామంది ఏర్పడతారు కాబట్టి పూర్వం నిలిచిపోయినటువంటి యొక్క అన్నీ కూడా పూర్తయ్యేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి తర్వాత సాంసారిక జీవనంలో కూడా మీ భార్య భర్తల మధ్య ఒక మంచి అవగాహన కూడా ఉంటుంది పూర్వం కష్టమాట పడినప్పుడు ఉంటే కాక కానీ ఇప్పుడు ఈ నెలలో చక్కగా మంచి ఒక అవగాహన మీ ఇద్దరికి కూడా కుదురుతుంది మీ మీ సంసారానికి కావాల్సినటువంటి మీ గృహానికి సంబంధించినటువంటి మీ కుటుంబానికి సంబంధించినటువంటి విశేషాలు ఇద్దరు కూడా చక్కగా సంప్రదించుకొని మీ కుటుంబ అభివృద్ధికి మీ యొక్క గౌరవంలో సంఘంలో మీ యొక్క మీకు గౌరవాదులు ఎలా లభిస్తాయి మీ కుటుంబం యొక్క ప్రత్యేకతను మనం నిలుపుకోవాలి పిల్లల్ని ఏ విధంగా మనం పెంచుకోవాలి ఇలాంటివన్నీ కూడా చక్కగా ఆలోచన చేసుకొని ఒక పద్ధతిగా కుటుంబాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దుకోవటానికి ప్రణాళికల్ని ఈ నెలలో వేసుకోగలుగుతారు సింహరాశి వాళ్ళు అందువల్ల సంఘంలో కూడా మీకు గౌరవ ప్రతిష్టలు మన్నల్లో కూడా ఎక్కువగా లభించేటువంటి అవకాశాలు ఉన్నాయి తర్వాత మీ మాటకి కూడా సంఘంలో కొంత విలువ ఏర్పడుతుంది అవతల వాళ్ళు కూడా మిమ్మల్ని గుర్తించి మీ మాటకు వ్యాల్యూ ఇస్తారు ఆరోగ్యం కూడా చక్కగా బాగానే ఉన్నాయి ఇప్పుడు ఇన్నున్నప్పటికీ కూడా ఆరోగ్యం సరిగా లేకపోతే ఉపయోగమే ఉండదు రవి సంచారం మిగతా కొన్ని గ్రహాల సంచారం మూలంగా ఆరోగ్యం కూడా బాగానే ఉంటుంది ఈ నెలలో ఈ యొక్క సింహరాశి వారికి ఇంకోటి ఏంటంటే నలుగురికి ఉపకరించేటువంటి కార్యక్రమాలు చేపడదాం అనేటువంటి ఒక జిజ్ఞాస మీలో కలుగుతుంది అది చాలా ఉత్తమమైనటువంటిది మానవ జన్మకి కావాల్సింది ఏంటంటే ఈ జీవుడు ఎవరికైనా సంఘంలో అంటే ఈ సమాజానికి మనవంతు కర్తవ్యాన్ని ఏమైనా అందిస్తున్నామా ఇది ఒక కార్యక్రమం చేస్తే నలుగురికి ఇది ఉపకరిస్తుంది నా స్వార్థం కాకుండా దాంట్లో నలుగురికి ఉపకరించేటువంటి కార్యక్రమాలు చెయ్యాలి అనేటువంటిది మీకు తలంపు కలుగుతుంది అది కూడా చాలా మంచి మంచి విషయం అసలు జన్మ మనం మానవ జన్మ ఎత్తినందుకు ఈ యొక్క నలుగురికి ఈ సమాజంలో ఉండేటువంటి వాళ్ళు అందరికీ కూడా పనికొచ్చేటువంటిది ఒక కార్యక్రమం చేపట్టి దాన్ని చేద్దామనే తలంపు రావటమే చాలా గొప్ప విశేషం అది మీకు గ్రహ పరిస్థితి మూలంగా గ్రహ సంచారం మూలంగా అనుకూల గ్రహ సంచారం మూలంగా కలగబోతోంది తర్వాత విలువైనటువంటి యొక్క వస్తువులు కూడా కొని వ్యవహారం ఉంది తర్వాత స్థిరాస్తి వ్యవహారాలు కూడా కొన్ని కొన్ని దారికి వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి కొన్ని శుభవార్తలు కూడా మీరు వినేటువంటి అవకాశాలు కనపడుతూ ఉన్నాయి తర్వాత ఇదే ఇలాంటి కొనుక్కోవటం మూలంగా కొన్ని శుభ వ్యయం జరిగేటువంటి అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి అంటే శుభకార్యాలు కూడా ఇంట్లో కలిసి వచ్చేటువంటి అవకాశాలు కూడా కనపడుతూ ఉన్నాయి తర్వాత పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై తారీఖుల్లో కొన్ని ముఖ్యమైనటువంటి యొక్క మార్పులు చోటు చేసుకునేటువంటి అవకాశాలు కూడా కనపడుతూ ఉన్నాయి ఈ రాశి వాళ్ళకి మొత్తం మీద సింహరాశి వాళ్ళకి బాగానే ఉన్నది అని చెప్పాలి ఈ అక్టోబర్ నెల చాలా బాగానే ఉంది అని చెప్పాలి ఇప్పుడు ఒక్కొక్క గ్రహాన్ని పరిశీలన చేద్దాం రవి గ్రహం రవి మనకి మీ రాశి వారికి రవి ఏమవుతాడండి సింహరాశి సింహరాశికి అధిపతి రవి కాబట్టి మీ రాశి అధిపతి రవి ఆయన ఎక్కడ సంచారం చేస్తున్నాడు అంటే మీ రాశ్యాధిపతి అయినటువంటి రవి సంచారాన్ని బట్టి ఆ ప్రభావం ఆయన సొంత రాశి అయినటువంటి సింహరాశి మీద ఎలా ఉంటుంది ఇప్పుడు మనం ఆలోచన చేద్దాం రవి ఒకటి నుంచి పదిహేడు వరకు కూడా రాశిలో సంచారం చేస్తూ ఉంటాడు ఒకటి నుంచి పదిహేడు వరకు కూడా కన్యా రాశిలో సంచారం చేస్తూ ఉంటాడు అంటే సింహరాశికి కన్యారాశి అనేది ఉండే రెండవ రాశి అంటే మీ రాశ్యాధిపతి అయినటువంటి యొక్క రవి కన్యారాశి అంటే రెండింట రెండింట సంచారం చేస్తూ ఉంటాడు రెండింటి సంచా ఈ కన్యారాశికి అధిపతి ఎవరండి బుధుడు అంటే రవి బుధుడు రవి బుధుద్ధులు మిత్రులు కాబట్టి మీ రాశ్యాధిపతి అయినటువంటి యొక్క రవి మిత్రక్షేత్రమైనటువంటి యొక్క బుధుడింటో సంచారం చేస్తూ ఉంటే మంచి ప్రాణమిత్రుడు ఇంటో స్నేహం చేస్తూ ఉంటే బాగుండదండి కాబట్టి ఆ సంచారం మీకు ఉపకరంగా ఉంటుంది మంచి లాభదాయకంగా ఉంటుంది యోగదాయకంగా ఉంటుంది అని చెప్పాలి తర్వాత పదిహేడు తర్వాత నుంచి పదిహేడు రాత్రి రెండు గంటల యాభై ఆరు నిమిషాల నుండి కూడా తులారాశిలో ప్రవేశిస్తాడు రవి అక్కడ మూడింటి సంచారం అవుతుంది మూడింటి అక్కడ తులారాశిలో న్యాయంగా రవికి నీచ రవికి నీచ అయినప్పటికీ కూడా అది మిత్రక్షేత్రం కూడా కాదు ఎందుకని తులారాశికి అధిపతి శుక్రుడు శుక్రుడు శిఖుడికి రవికి మిత్రత్వం లేదు శత్రుత్వమే అయినప్పటికీ కూడా శత్రు క్షేత్రంలో సంచారం అయినప్పటికీ కూడా రవికి అయినప్పటికీ కూడా అక్కడ మూడింటి సంచారం అయింది అది మీ రాశి నుంచి మూడవ రాశి అయింది మూడవ రాశిలో కనుక గోచార రవి గనుక సంచారం చేసినట్లయితే అక్కడ సంపదనిస్తాడు అని చెప్పిన శాస్త్ర చూసారా ఇన్ని ఏ నీచి పడిపోయినాడు రవి రవి సంచారం మీకు పనికిరాదాయా ఏం పెద్ద ఉపయోగం ఉండదు అని చెప్పడానికి అవకాశాలు లేవు మనకి ఇన్ని పరిశీలన చేయాలి గోచ అసలు శాస్త్రం ఏం చెప్పింది గోచార రవి ఎలా ఉంటే ఏ ఫలితాలు వస్తాయి అనేది మనం వేరేది వేసుకుని చెప్పాల్సి ఉంటుంది కాబట్టి రవి గోచార రవి మూడుంటే కనుక అంటే మూడు అంటే విక్రమస్థానం విక్టరీ విక్రమస్థానంలో గనక రవి సంచారం చేస్తూ ఉంటే ఏ రాశి వారికి అయినా సరే ఏ రాశి నుంచి వారి రాశి నుంచి మూడు సంచారం చేస్తూ ఉంటే సంపదను ఇస్తాడు ఇందాక ఒకటి నుంచి పదిహేడు వరకు కూడా మిత్రక్షేత్రం బాగుంది పదిహేడు అర్ధరాత్రి దగ్గర నుంచి కూడా తులారాశిలోకి మూడింటి సంచారం బాగా ఉంది సంపదలు ఇస్తాడు ఏమిటనిచ్చే సంపద రవి సంపద ఏమిటండి ఆరోగ్యం భాస్కరాది చేతన్నారు కాబట్టి రవి ఇచ్చేటువంటిది ఆరోగ్యాన్ని ఇస్తాడు ఆరోగ్యాన్ని ఇచ్చేటువంటి వాడు రవి అంటే ఎంత సంపాదించినప్పటికీ కూడా ఆ అన్నీ కూడా ఆరోగ్య భాగ్యం లేకపోతే ఆ భాగ్యాన్ని ఏవి మనకి అనుభవంలోకి రావు ఎన్నో మేడలుంటాయి మెద్యలు ఉంటాయి కోట్లాది రూపాయలు వాళ్ళ దగ్గర ఉంటాయి బంగారం ఉంటుంది వాళ్ళ వాళ్ళల్లో మెడలో ఉంకి అసలు మూడు కిలోలు పెడితే మెడంతా కూడా వంగిపోయేటువంటి పరిస్థితి కూడా ఉంటుంది ఎన్నైనా ఉండనివ్వండి మరి అతనికి డాక్టర్లు ఎక్కువ వాటర్ కూడా తాగటానికి వీలేదండి ఒక అర్ధ లీటర్ రోజు మొత్తం మీద తాగండి అనవచ్చు స్వీట్లు తినడానికి వీలు లేదండి మీకు డయాబెటీస్ ఉందంటాడు మీకు బీపీ కూడా పెరుగుతూ ఉంటుందండి అసలు ఉప్పు ఊరికే ఇలా రాల్చండి అంత చేతితో రాసుకుంది ఆ కూరలో కలిపండి చేతిని అని నేను చెప్పవచ్చు ఇంకా ఏమిటి దానివల్ల ఉపయోగం ఏమిటి ఇన్ని కోట్లాది రూపాయలు ఎంత బంగారాలు ఇన్నిది ఎక్కడ పడితే అక్కడ విల్లాలు బిల్డింగ్లు అవి అన్నీ అన్ని బెట్ల సిటీస్లో కూడా ఉంటాయనుకోండి ఏమి ఉపయోగం ఉంది ఏమీ ఉండదు వంద రూపాయలు ఎక్కడో సాయంత్రాన్ని తెచ్చుకుని ఇంత అన్నదని హాయిగా భార్య భర్తలు పిల్లలు ఉన్న దాంట్లో తిని పడుకుంటారు అనుకోండి వాడు సుఖజీవి ఆరోగ్యంగా ఉన్నారు వాడు చూసారా కనుక ఆరోగ్యం మహాభాగ్యం ఉన్నారు అటువంటి అదే సంపద ఆ సంపదని రవి ఇదిగో సింహరాశి వారికి ఈ నెలంతా కూడా ఇవ్వబోతూ ఉన్నాడు అది మీ యొక్క అదృష్టం తర్వాత కుజగ్రహ సంచారం ఎలా ఉంది కుజుడు అసలు మీకు ఈ సింహరాశి వారికి ఏమవుతాడు నాలుగో రాశివాడు భాగ్యరాశివాడు చతుర్థ భాగ్యాధిపతి అయినటువంటి యొక్క కుజుడు ఒకటి నుంచి ఇరవై ఒకటి వరకు కూడా కన్యా రాశిలో సంచారం చేస్తూ ఉంటాడు అంటే కుజుడు ఇరవై ఒకటి సంచారం అంటే దేంట్లో రెండింటి సంచారం చేస్తూ ఉంటాడు కన్యారాశికి అధిపతి బుధుడు కుజుడికి బుధుడికి అంత మిత్రత్వం ఏం లేదు కనుక అక్కడ అక్కడ లేదు కానీ రెండింటి సంచారం చేస్తూ ఉన్నాడు కాబట్టి అది సుభవ్యయం చేస్తాడు అని చెప్పాను కుజుడు యొక్క పోర్ట్ఫోలియోలు ఏమిటండి కుజుడు స్థలాలు పొలాలు వీటన్నిటి మీద అధికార ఆయనే ఆయనే ఇవ్వగలుగుతాడు స్థలాలు రియల్ ఎస్టేట్లన్నీ కూడా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే వాళ్ళందరికీ కూడా కుజుడు బాగా అనుకూలంగా ఉంటేనే కానీ వాళ్ళు ఆ వ్యాపారాలు చేయలేరు రియల్ ఎస్టేట్లో కొంత వ్యాపారాలు చాలా నష్టం వస్తున్నాయి ఏంటి అంటే కుజుడు నీచిపడిపోయినాడు వాడు సరిగా లేడని అర్థం అలాంటి వ్యాపారాలు చేసే వాళ్ళకి నష్టాలు వస్తున్నాయంటే కుజుడు కుజుడు సరిగా పెట్టుకోవాలి వాళ్ళు ఆ కుజుడు యొక్క అనుగ్రహం కోసం పాటుపడితే చేసే వ్యాపారంలో ఏదో కొద్దిగా గొప్ప కలిసి వస్తూ ఉంటుంది ఇవన్నీ మామూలు కామన్ థింగ్స్ అయితే ఇవన్నీ కూడా మాకు సగం చూసి శాస్త్రవంతాలు చెప్తారు ఏంటంటే రాసి ఏదో పది నిమిషాలు చెప్పగా అని చెప్పారంటే నేను పూర్వే మనం చేశాను మీకు నాకు ఉండేటువంటి యొక్క నాలెడ్జ్ని మీకు కూడా పంచుకుందాం ఆ ఫ్లో అలా వస్తుంది మాకు మీకు కూడా ఏదో విశేషాలు చెప్తే మీరు కూడా గుర్తుపెట్టుకుంటారు మీకు కూడా కొంత నా విజ్ఞానంలో మీకు కొంత పంచిపెడదాం మీరు కూడా నాకంటే మించిపోయినటువంటి విజ్ఞానాన్ని ఈ శాస్త్రంలో కావాలి విజ్ఞానవంతులు కావాలి అనేటువంటిది నిజంగా నాకు తాపత్రయం అంతకంటే నాకు ఏమి లేదు అందుకే నా వీడియోస్ ఇంకొక రెండు మూడు నిమిషాలు ఐదు నిమిషాలు ఎక్కువ ఉన్నా కానీ అందరికీ ఉత్తరోత్ర ఉత్తరవత్ర ఉపయోగపడతాయి అని చెప్పిన నాకు తెలుసు ఇప్పుడు మీరు ఏ ఎక్కువ ఆయన అంతా ఒక ఇరవై నిమిషాలు తక్కువ ఉండదండి ఇరవై నిమిషాలు ఓపిక ఉండదండి వినేదని మీకు అనుకోవచ్చు కానీ ఉత్తరోత్ర ఉత్తరవత్ర మీ దీనివల్ల మీరు ఆనందం పొందుతారు ఇప్పుడు కొంత సోదిలాగా ఉందేమో అని చెప్పిన అనుకునేవాడు కూడా ఉండవచ్చు మన చేతి ఐదు వేళ్ళే ఐదు రకాలుగా ఉంటాయి మనం చెప్పలేం కదా అందువల్ల కానీ దీన్ని ఇష్టపడేటువంటి వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు బోర్డు అని మెసేజ్లు ఇస్తూ ఉంటారు చాలా బాగా మీరు కొంత మాకు విజ్ఞానం కూడా తెలుపుతున్నారని చాలా సంతోషం అండి ఓపిక్గా చెప్తున్నారు డెబ్భై ఆరు ఏళ్ళ వయసులో కూడా మమ్మల్ని కూడా దీంట్లో విజ్ఞానం పొందేటట్టుగా చేస్తున్నారని వాళ్ళు ఉంటారు అన్ని రకాల వాళ్ళు ఉంటారు అందరినీ మనం సాటిస్ఫై చేయలేం కొంతమందిని సాటిస్ఫై చేస్తాం కాబట్టి ఆ విధంగా ఇప్పుడు మనం బేరీజ్ వేసుకొని లెక్కలు వేసుకోవాలి కాబట్టి కుజుడు అలాంటివి చేస్తాడు కాబట్టి ఏ శుభవ్యం ఇందాక చేస్తాడని చెప్పాను ఇప్పుడు కుజుడు ఇరవై ఒకటవ తారీఖు రాత్రి రెండు గంటల ఆరు నిమిషాల దగ్గర నుంచి తులారాశిలో ప్రవేశిస్తాడు తులారాశికి తులారాశిలో ఆయన మూడింటి సంచారం చేస్తూ ఉంటాడు తులారాశికి అధిపతి కూడా శుక్రుడే కాబట్టి శుక్రుడు ఆయన కూడా కుజుడికి ఏమంత పెద్ద మిత్రత్వం ఏం లేదు సములు వాళ్ళు అయితే మూడింటి సంచారం చేస్తూ ఉన్నాడు కాబట్టి మూడింటి అంటే విక్రమస్థానం కాబట్టి విక్రమస్థానంలో గోచార కుజుడు పైగా వాడు భాగ్యాధిపతి కుజుడు మీ రాశికి భాగ్యాధిపతి అయినటువంటి వాడు విక్రమస్థానంలో సంచారం చేస్తూ ఉన్నాడు జీవనస్థానాధిపతి అయినటువంటి వాడు విక్రమస్థానంలో సంచారం చేయబోతూ ఉన్నాడు కనుక మీకు వాడు లాభాన్ని చేకూరుస్తాడు అని శాస్త్రం కాబట్టి కుజగ్రహ సంచారం ఇరవై ఒకటి నుంచి కూడా చాలా బాగానే ఉంటుంది మీకు ఓవరాల్గా పర్వాలేదు కుజుడు రక్తంలో హిమోగ్లోబిన్ అవన్నీ కూడా పర్సంటేజ్ని తగ్గి తగ్గిస్తాడు కొంతమందికి రక్త సంబంధమైనటువంటి యొక్క వ్యాధులకి అన్నిటికీ కూడా కుజుడే కారకుడు అవన్నీ కూడా లేకుండా ఆరోగ్యంగా ఉంటారు మీరు ఈ నెలలోనూ అని చెప్పిన అంతకైతే ఏదైనా కొద్దిగా గొప్ప ఉన్న వాళ్ళకి నార్మల్సీ వస్తుంది అని చెప్పిన ఏదైనా రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఉండేటువంటి వాళ్ళు ఇరవై ఒకటి తర్వాత నుంచి కూడా కొనుక్కోవటం లాభదాయకంగా ఉంటుంది ఈ నెల ఇరవై అక్టోబర్ నెల ఇరవై ఒకటి తర్వాత నుంచి కూడా ఏదైనా ఇలాంటి స్థలాలు కొనుక్కోవటమో పొలాలు కొనుక్కోవటమో లేకపోతే రియల్ ఎస్టేట్స్ దాంట్లో చూసుకోవటం ఇవన్నీ కూడా మీకు కలిసి వస్తాయి అంటే ఇప్పుడు ఒకటవ తారీఖు నుంచి ఉండేటువంటి దానికంటే కూడా ఇది ఊరికనే ఒక అట్టబెట్టుకొని అగ్రిమెంట్స్ ఎవరాని అట్ట పెట్టుకొని ఇరవై ఒకటి తర్వాత కనుక మీరు చేసుకునేటట్లయితే వాడు ఇచ్చేటువంటి యొక్క స్థానంలోకి వచ్చారు కాబట్టి కుజుడు అన్ని విధాలా చాలా బాగా ఉంటుంది శుక్రగ్రహ సంచారం ఏ విధంగా ఉంది శుక్రుడు మీకేమవుతాడు విక్రమ స్థానాధిపతి శుక్రుడు మీ రాశి వాళ్ళకి అలాగే పదో రాశి కూడా అయింది కాబట్టి మూడు పది రాసులకి అధిపతి అయినటువంటి యొక్క శుక్రగ్రహ సంచారం అక్టోబర్ రెండు నుంచి అక్టోబర్ రెండో తారీఖు ఉదయం తొమ్మిది గంటల యాభై ఒక్క నిమిషాల దగ్గర నుంచి వృషిక రాశిలో ప్రవేశం చేస్తాడు వృషిక రాశి అంటే ఏమవుతుంది మీ దానికి నాలుగవ రాశి అవుతుంది సింహం కన్యాతుల వృషికం నాలుగో రాశి అంటే నాలుగు నాలుగింట శుక్రుడు మీ రాశి నుంచి నాలుగింట శుక్రుడు సంచారం చేయబోతూ ఉన్నాడు రెండో తారీఖు నుంచి అది ఎలా ఉంటుంది మీ రాశి మీద ప్రభావము అంటే గోచార శుక్కుడు కనుక మీ రాశి నుంచి నాలుగింట కనుక సంచారం చేసినట్టయితే సుఖ సంతోషాలను ఇస్తాడు అని చెప్పని శాస్త్రం నేను చెప్పింది కాదు శాస్త్రం చెప్పింది ఎత్తి మీకు చూపిస్తున్నాను అంతకండి ఏం లేదు కనుక సుఖ సంతోషాలని మీకు ఇవ్వబోతూ ఉన్నాడు శుక్రుడు అన్ని విధాలా పూర్తిగా యోగదాయకంగా శుభప్రదంగా ఉంటుంది సుకుడు యొక్క సంచారం మీకు చాలా బాగుంది అంటే ఈ రాశిలో ఉండేటువంటి యొక్క స్త్రీలందరికీ చాలా బాగా యోగదాయకంగా ఉంటుంది వాడు పట్టిందల్లా బంగారంగా ఉంటుంది మంచి ఖరీదైనటువంటి విశేషాలు అవి వస్తువులన్నీ కూడా కొనుగోలు చేస్తారు వాళ్ళ కుటుంబంలో కూడా వాళ్ళ వాళ్ళకి ఎక్కువగా మనల్ని పొందేటువంటి వారికి వారి గౌరవ ప్రతిష్ఠ కూడా ఎనుమడిస్తే ఈ రాశి స్త్రీలకి అని చెప్పవచ్చు తప్పకుండా బుధగ్రహ సంచారం ఎలా ఉంది బుధుడు మీ రాశికి ఏమవుతాడు రెండు పదకొండు వాడు అంటే రెండవ స్థానం ధనస్థానం విద్యాస్థానం ఈ స్థానాలన్నిటికీ తర్వాత లాభాధిపతి సింహరాశి వాడికి లాభాధిపతి లాభాధిపతి ద్వితీయాధిపతి అయినటువంటి యొక్క బుధుడు రెండింటి కన్యా రాశిలో అంటే ఆయన ఇంట్లోకి ఆయనే రెండు వాడు రెండింటిలోకి సంచారం చేయడానికి వస్తున్నాడు ఎంత బాగుంటుందండి అంతకంటే కావాల్సింది ఏముంది చాలా ఎప్పుడు మనం చెప్పుకుంటూ ఉంటాం శాస్త్రాన్ని చెప్పుకుంటాం మనం ఎక్కువగా అంటే ఏంటి ఈ రెండు వాడు రెండింట్లో సంచారం చేస్తాడు ఏ స్థానాధిపతి ఆ స్థానంలో సంచారం చేస్తూ ఉంటే శుభ ఫలితాన్ని ఇస్తాడు అని చెప్పిన శాస్త్రవచనం ఇప్పుడు మీకు బుధుడు కన్యారాశికి అధిపతి ఇప్పుడు ఈ కన్యారాశికి అధిపతి అయినటువంటి వాడు కన్యారాశిలోనే సంచారం చేయబోతూ ఉన్నాడు బుధుడు ఎప్పుడు ఇప్పుడు మనకి ఇదిగో రెండింటి సంచారం చేస్తూ ఉన్నాడు అది ఆయన ఇల్లే అంటే పైగా ఉచ్చస్థితిలో కూడా సంచారం కన్యా రాశి బుధుడికి రాశి కనుక స్థితిలో సంచారం చేయబోతూ ఉన్నాడు బుధుడు ఈ అక్టోబర్ నెలలో దానివల్ల మీకు లాభం లభిస్తుంది అని చెప్పిన శాస్త్రం చెప్తుంది కాబట్టి ఈ రాశి వాళ్ళకి సింహరాశి వారికి బుధుడు కూడా అత్యంత అనుకూలుడు చాలా బాగుంది వ్యాపారస్తులందరికీ కూడా బాగా ఉంటుంది వ్యాపారాలు బాగా కలిసి వస్తాయి వాళ్ళందరికీ కూడా విజ్ఞానదాయకంగా ఉంటుంది విజ్ఞానం నీకు బాగా కలుగుతుంది విజ్ఞానప్రదాత బుధుడు అందువల్ల విజ్ఞానం కలుగుతుంది అంటే ఏది మంచి ఏది చెడ్డ అనేటువంటి దాన్ని ఒక బేరీజ్ వేసుకునేటువంటి యొక్క విజ్ఞానం మీరు పొందిపోతూ ఉన్నారు అక్టోబర్ నెలలో సింహరాశి వాళ్ళు ఇంకా ఇప్పుడు గురు శని రాహు కేతువుల యొక్క సంచార ఫలితాన్ని వాళ్ళు ఎలా ఉన్నారో మనం మనం చూద్దాం పెద్ద గ్రహాలు వాళ్ళని మనం చూద్దాం ఇప్పుడు పద్నాలుగో తారీఖు సెప్టెంబర్ పద్నాలుగు తర్వాత నుంచి కూడా గురుడు ఆరింట మకర రాశిలో రజితమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నాడు అది మంచి యోగదాయకమైనటువంటి సంచారం గురువు యొక్క అనుగ్రహం మీకు సంపూర్ణంగా ఉన్నది అయితే గురువు నీచబడ్డాడు కదండి అని చెప్పినానంటే మకర రాశిలో అక్కడే శని కూడా సంచారం చేస్తూ ఉన్నాడు కాబట్టి శని సంచారం పూర్తిగా మీకు అనుకూలంగా ఉంటుంది ఎందుకని వాడింటో వాడే సంచారం చేస్తూ ఉన్నాడు శని మీకు ఆరు ఏడు వాడు ఆరు వాడు ఆరింట్లోనే సంచారం చేస్తూ ఉన్నాడు స్వక్షేత్రంలో సంచారం చేస్తున్నాడు కాబట్టి ఆయన మంచి ఇస్తాడు ఆయన స్థానంలోకి ఆయన రాశిలోకి వెళ్ళి గురువుగారు కూడా రజితమూర్తిగా అక్కడ సంచారం చేయబోతూ ఉన్నారు చేస్తున్నాడు కాబట్టి ఆయనకి భంగ రాజయోగం జరిగింది గురువు యొక్క గురువుగారికి గారికి కాబట్టి మీకు గురుశనుల యొక్క సంపూర్ణమైనటువంటి యొక్క ఫలితాలు లభిస్తున్నాయి కాబట్టి గురుశన లెక్క పరిస్థితి మీకు చాలా బాగా ఉంది పైగా శని మామూలుగా కూడా కాదు సువర్ణమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నాడు గురువు రైతమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నాడు ఇంక ఏం కావాలండి మీ రాశి వాళ్ళకి ఇన్ని ఇన్ని పెద్ద పెద్ద గ్రహాలు కానీ మామూలు గ్రహాలు కానీ అన్నీ బాగానే ఉన్నాయి అంటే ఐశ్వర్యాన్ని ఐశ్వర్యం ఇస్తాడనమాట ఏమిటి ఐశ్వర్యం ఇచ్చేది శని అంటే అసలు శని యొక్క అనుగ్రహం లేకపోతే మనం బతుకమ్మ మన ఆయుద్ధాయమే శని అంటే ఉచ్ఛ్వాస వాయు వాయుతత్వం వాడు శని ఆ శని యొక్క అనుగ్రహం లేకపోతే ఎవరు అసలు జీవించరండి అసలు అంటే ఉచ్ఛ్వాస నిశ్వాసాలు ఆగిపోతే ఏమవుతుంది శవం అది ఆ విచ్వాస నిశ్వాసాలు మనం గాలి పీల్చుకోవటం వదులుతూ ఉండటం ఉంటేనే మన శివం అందువలన శని ఇచ్చేది ఏమిటంటే ఐశ్వర్యాన్ని ఇస్తాడు అని ఐశ్వర్యం అంటే ఏంటంటే నీకు చక్కగా ఆరోగ్యంగా చక్కగా గాలి పీల్చుకోవడం వదలటం గుండె జబ్బులు ఏమి రాకుండా తర్వాతనేమో వాయుతత్వం బాగా ఉండి మన యొక్క శరీరంలో ఇస్నోఫీలియాలు కానీ తర్వాతనేమో ఉబ్బసాలు కానీ ఆయాసాలు కానీ ఇలాంటివి ఏమీ లేకుండా ఆనందంగా ఉండేటువంటి క ఐశ్వర్యాన్ని శనిమీగిస్తూ ఉన్నాడు అని చెప్పాలి అలాగే రాహు ఏ విధంగా ఉన్నాడు రాహు సంచారం వృషభంలో సంచారం చేస్తున్నాడు పదింట్లు సంచారం చేస్తూ ఉన్నాడు లోహమూర్తిగా సంచారం చేస్తున్నా ఉచ్చస్థితిలో ఉన్నాడు కాబట్టి పర్వాలేదు కేతు సంచారం వృశ్చిక రాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు అంటే మీకు నాలుగింటి సంచారం చేస్తూ ఉన్నాడు లోహమూర్తిగానే సంచారం చేస్తున్నాడు కాబట్టి ఇది కూడా ఉచ్చలో ఉన్నాడు కాబట్టి సామాన్యమైనటువంటి యొక్క ఫలితాలు మీరు పొందబోతూ ఉన్నారు సో ఇవి అన్ని గ్రహముల యొక్క పరిస్థితి మనకి ఇప్పుడు ఇవి వైరీజు వేసుకుంటే విద్యార్థులకి చాలా బాగా ఉంది సువర్ణ అవకాశమే గురు గురు గురుబలం బాగుంది కదండి విద్యార్థులకు కావాల్సిన గురుబలం గురుబలం బాగా ఉంది కాబట్టి మంచి ర్యాంకులు వస్తాయి వారికి వారు వారు ఏ కోర్సులు అనుకుంటే అంటే ఎంబీఏ కోర్సులు కానీ ఇతర ఎంపీసీఏలు కానీ తర్వాత డాక్టర్ కోర్సుల్లో కానివ్వండి ఇంజనీరింగ్లో కానివ్వండి ఏదైనా వారు అనుకున్న కోర్సుల్లో సీటు ప్రవేశం లభిస్తుంది అని చెప్పవచ్చు అలాగే వ్యాపారస్తులు గురుబలం బాగుంది కాబట్టి వ్యాపారం బాగుంటుంది లాభాలు కూడా బాగానే ఉంటాయి ఉద్యోగస్తులకు కూడా రవి యొక్క సంచారం శని సంచారం బాగా ఉంది కాబట్టి శని సంచారం సువర్ణమూర్తిగా ఉన్నాడు కాబట్టి చాలా బాగా ఉంటుంది ఉద్యోగులకు బాగా ఉంటుంది వ్యవసాయదారులకి ఇందాక కుజుడు యొక్క విశేషాలు మనం చూసుకుంటూ ఉంటే లాభాన్ని ఇస్తాడని చెప్పుకున్నాం కాబట్టి వ్య వ్యవసాయదారులకు కూడా బాగానే ఉంటుంది ఎందుకంటే కుజుడు భూమిదేవి యొక్క కుమారుడు వాడు అనుకూలంగా ఉంటే పంటలు వండుతాయి అసలు ముందుగా రైతు బాగుండాలి కదండి మనకు అన్నం పెట్టేవాడు రైతు అసలు మొట్టమొదటిగా వాళ్ళ గురించి చెప్పు రాసిపోయాలో తర్వాత మిగతా వాళ్ళు చెప్పుకోవాలి చెప్పుకోవాలంటే న్యాయంగా సైనికులు ఇటు క కర్షకులు వాళ్ళిద్దరి మీదనే మనం అందరం కూడా ఆధారపడి ఉన్నాం వాళ్ళ వాళ్ళకి ఇద్దరికి బాగా ఉంది స్త్రీలకు ఇద్దాకని చెప్పాను కళాకారులకు కూడా ఆ విధంగానే ఉంటుంది న్యాయవాదులకి పర్వాలేదు రవిగ్రహం మూలంగా వైద్యులకి కూడా దీంట్లో ఈ వైద్యులకి మామూలు సర్జరీ చేసేటువంటి వాడికి బాగా ఎక్కువగా ప్రాక్టీస్ ఉంటుంది రాబడి ఉంటుంది ఉపాధ్యాయులకి గురుబలం బాగుంది కాబట్టి అద్భుతంగా ఉంది అలాగే చేతువృత్తిదారులకు కూడా బాగా ఉంటుంది నిరుద్యోగులు కింద చెప్పాను ఉద్యోగ అవకాశాలు కనబడుతున్నాయి అని చెప్పినాను ఇప్పుడు మాసాధిపతుల గురించి చెప్పుకుందాం మాసాధిపతులు నక్షత్రంకి ఈ రాశిలో ఉండేటువంటి యొక్క నక్షత్రాలు నక్షత్రం ఒకటి నుంచి ఏడు దాకా కేతు అధిపతిగా ఉన్నాడు ఎనిమిది తర్వాత నుంచి కూడా శని అధిపతిగా ఉంటాడు కాబట్టి మఖానక్షత్రం వాడు కేతు శని కూడా అంటే మిగతా ఇన్ని గ్రహాలు మీకు అనుకూలంగా ఉన్నా మాసాధిపతిలో అనుకూల గ్రహం కూడా మనం చూసుకోవాలి కాబట్టి మీరు సూర్య ఆరాధన చేసుకోండి సూర్య అంటే ఆది చౌదరి స్తోత్రం చదువుకోవటం కానీ సూర్యాణమూర్తి వారి యొక్క ఆ అష్టోత్తర శతనామావళి చదువుకోవటం కానివ్వండి అలాగే ఓం సూర్యాయ నమ అని ఆ మంత్రాన్ని ఒక ఇరవై ఒకటి నుంచి నూట ఎనిమిది ఇంకా పైన మీ ఇష్టం మీ సమయాన్ని దాన్ని బట్టి జపం చేసుకోండి చాలా మంచిది అలాగే శని స్తోత్రం చదువుకోండి నీలాంజన సమాభాసమురపుత్రం యమాగజం ఉంది కదా అది ఒక ఇరవై ఒక్క పర్యాయం చదువుకోండి పొబ్బా నక్షత్రం వాళ్ళు ఒకటి నుంచి ఏడు దాకా కూడా శని అధిపతిగా ఉంటాడు మాసాధిపతిగా ఎనిమిది తర్వాత కుజుడు మాసాధిపతిగా ఉంటాడు శని కుజులిద్దరూ కూడా కాస్త కఠినమైనటువంటి వాళ్ళు కాబట్టి ఈ పొబ్బా అంటే మిగతా గ్రహాలన్నీ బాగానే ఉన్నాయి వీళ్ళ అనుగ్రహం కూడా మనం పొందితేనే కానీ సంపూర్ణం కాదు అక్కడ అందుకోసం స్ట్రెస్ చేసి చెప్తున్నారు పొబ్బా నక్షత్రం వాళ్ళు మీరు శుక్రుడి దీనికి లక్ష్మీ అష్టోత్రాన్ని చదువుకోండి తర్వాత శని యొక్క ఇరవై యొక్క పర్యం శని స్తోత్రం చదువుకోండి అలాగే సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం బై శంకరాచార్య అనేది యూట్యూబ్లోకి లాగినయి ఇది కనుక కొడితే మీకు ముప్పై మూడు శ్లోకాలు వస్తాయి దాంట్లో అది చక్కగా పారాయణ చేసుకోండి వినండి ముందు చాలా అద్భుతంగా ఉంటుంది మీకు అన్నీ కలిసి వస్తాయి తర్వాత ఉత్తరా నక్షత్రం వారికి ఉత్తరా నక్షత్రం మిగతా ఒకటవ పాదం సింహలో రాశిలో ఉంటుంది మిగతా రెండు మూడు నాలుగు పాదాలు ఒకటవ పాదం వారికి సింహరాశిలో ఉంటుంది రెండు మూడు నాలుగు పాదాలు కన్యా కన్యా రాశిలో ఉంటే తర్వాత చెప్పుకోవచ్చు ఇప్పుడు ఈ సింహరాశిలో ఉండేటువంటి ఉత్తరా నక్షత్రం వారికి ఒకటి నుంచి ఏడు వరకు కూడా కుజుడు మాసాధిపతిగా ఉంటాడు అలాగే ఎనిమిది నుంచి బుధుడు మాసాధిపతిగా ఉంటాడు కాబట్టి వీరేం చేస్తారంటే రవి యొక్క స్తోత్రాన్ని చదువుకోండి అంటే సూర్య ఆరాధన చేసుకోండి తర్వాత ఆదిత్యహోదయ స్తోత్రాన్ని చదువుకోండి మీకు చాలా కలిసి వస్తుంది ఆరోగ్యం కూడా చాలా బాగా ఉంటుంది అలాగే సుబ్రహ్మణ్య భుజంగ బై ఆది శంకరాచార్య అది కూడా చదువుకోండి ముప్పై మూడు శ్లోకాలు ఉంటాయి యూట్యూబ్లో లాగిన్ అయితే వస్తుంది లేదా పుస్తకాలు కూడా ఉన్నాయి విడిగా వాటిని చదువుకోవచ్చు యూట్యూబ్లో అయితే మహానుభావులు వేద పండితులు కానీ చదివారు ఆ చదివిన దాని మీద పైన ఇవి కూడా సాహిత్యం కూడా మనకు కనపడుతుంది మనం కూడా వారితో పాటు అంటూ ఉంటాను కూడా అవకాశం ఏర్పడుతుంది కొద్ది రోజులు పోయిన తర్వాత తప్పులు లేకుండా చక్కగా మీరు కూడా పారాయణ చేయగలుగుతారు గురుముఖతగా నేర్చుకోవాల్సినటువంటిది ఇది అయితే ఆ చదివినటువంటి వారే గురువు కింద భావించుకుని వారి వారు ముఖతగానే వారు అంటూ ఉంటే మనం కూడా అంటూ ఉంటున్నాం కాబట్టి గురుముఖతగా నేర్చుకున్నామని చెప్పని పరమేశ్వరుడికి నమస్కారం చేసుకుని ప్రారంభం చేసుకోండి అలాగే విష్ణు శాస్త్రామాన్ని పారాయణం చేసుకోండి ఇది ఈ రాశి వాళ్ళకి చాలా బాగుంటుంది రాశి వారికి అదృష్ట సంఖ్య సింహరాశి ఒకటి అలాగే మూడు నాలుగు ఐదు తొమ్మిది అంకెలు అవి కూడా కలిసి వస్తాయి ఆది మంగళ బుధవారాలు అంతకంటే ఎక్కువగా కలిసి వస్తాయని చెప్పి మనం చేస్తూ సింహరాశి వారికి నవగ్రహాలు కూడా ఏకాదశి స్థానంలో ఉండేటువంటి యొక్క సత్ఫలితాన్ని సంప్రాప్తి చేయవలసిందిగా పరమాత్మల్ని ప్రార్థన చేస్తూ సర్వేజనా భవంతు స్వస్తి